ఈశాన్య రాష్ట్రం మిజోరంలో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కొత్త ప్రభుత్వం కొలువదీరనుంది జోరం పీపుల్స్ మూవ్మెంట్ నేత లాల్దు హోమా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు ఐజ్వాల్ లో మిజోరం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబును కలిసిన లాల్దు హోమా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు అందుకు గవర్నర్ కూడా సమ్మతి తెలియజేశారు మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో నలభై గాను ఇరవై ఏడు చోట్ల జడ్పీఎం విజయ ఢంకా మోగించింది లాల్దు హోమాతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది మాజీ ఐపీఎస్ అధికారి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు జోరం పీపుల్స్ మూవ్మెంట్ ఆయన్ని తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది